ఇందాక మాట్లాడుతూ మీ ఏడిఎస్కి మీకు మధ్యలో అదే చెప్పుకున్న అది బబుల్ గమ్ లాంటి బంధం అన్నారు, మీకు జీవన్ గారికి ఏంటి బాండింగ్? అది ఇంకా నేను ఎట్లా చెప్తానండి, మీరే అర్థం చేసుకోవాలి. బబుల్ గమ్ కాదు అది, వేరే. నో హీస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బ్రదర్స్ అండి. ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇప్పుడు ఎవరైనా నా కారు గుద్దినారు వాడు నన్ను కొట్టనీకి వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తా? జీవన్ జిమ్మిచ్చు అంటే పోయి కొరికేస్తాడు అంతే. సార్ మైక్ పని సార్, మీరు ఒక్కసారి తరుణ్ గారితో ట్రావెల్ చేశారనుకోండి ఆ మైక్ వదిలేసి ఆయన దగ్గరే ఉంటారు. డైరెక్టర్ అనిల్ గారు, ఇక అయిపో తులసివనం అని, తులసివనం అనేది తెలుగు పదం కానీ దాన్ని ఇంగ్లీష్లో పెట్టారు టైటిల్, ఏంటండి దాని వెనుక ఫాంట్ దొరకక రీచ్? రీచ్ గురించే సార్, జస్ట్ అట్లా పెడదామని. నో అట్లా తులసివనం అని చాలా కాన్షియస్గా తెలుగు పేరు పెట్టాలని అయితే అనుకున్నాం అనమాట. సో గుడ్ తెలుగు వర్డ్ ఉంది కదా అని తులసివనం. ఇంగ్లీష్లో ఎందుకు రాస్తారు? ఐ నో జస్ట్ అలా జరిగిపోయింది, దానికి ఏమి హడావిడిలో మస్తు జరుగుతుంటాయి. ఈ పోస్టర్ ఇప్పుడే 5 నిమిషాల ముందు ప్రింట్ అయింది, మీకు అర్థమైతే లేదు ఎట్లుంటుందో మా టెన్షన్. బయట ఏదో సూట్ వేసుకొని వచ్చినాం కానీ లోపల అంతా రెంటే. ఇంకోటి అది తులసివనంలో గంజాయి మొక్క అని ఒక సామెత ఉంది, అలా ఏమన్నా చూపించబోతున్నారా ఏంటి అసలు? అలాంటిది లేదు సార్, అది అలాంటిది కాదు. కానీ అది కూడా మేము తీసినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే రెఫరెన్స్ జనాలు అందరు తీసుకుంటున్నారు. ఏమేమి పెట్టినావు దీంట్లో చెప్పు, ప్రెసెంట్స్ పేరు వేసినది మళ్ళీ. అదేం లేదు సార్, సీరియస్. ఇంకోటి ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, ఆ వెబ్ సిరీస్ నుంచి మళ్ళీ ఈ వెబ్ సిరీస్కి ఎలా ఉంది మీ ఇద్దరి జర్నీ? యాక్చువల్లీ ఫస్ట్ తులసివనమే చేసినాం, దాని తర్వాత హాస్టల్ వేసి చేసినాం అనమాట. ఇట్స్ బిన్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. రెండు ప్రాజెక్ట్స్లో అక్కడ వేరే పేరు. నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తుండే అందరూ, నాది ఇంకా ఐశ్వర్యది ఒక పోస్టర్ వస్తే కింద సాయి క్యారెక్టర్కి పేరు ఉంటుంది ఆ సిరీస్లో, కింద మీన్ వైల్ సాయి బి లైక్ అరే మోసం రాదు నా పిల్ల రాది సాయి గారి గర్ల్ ఫ్రెండ్ అనేది. ఫస్ట్ యా లైక్ యు సెడ్, మేము కలిసింది ఈ ప్రాజెక్ట్లోనేనండి, తులసివనంలో కలిసాము. సో యా and then hostel this happened. ETV world 90s biopic తో మంచి హిట్ అందుకున్నారు సార్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు, యూత్ ని ఎంటర్‌టైన్ చేయడానికి ఇలాంటి తీసుకొచ్చున్నారు. అలాగే అనుకోవచ్చు సార్. సో బట్ 90s లో కూడా చాలా మంది యూత్ కూడా చూసారు, అలాగే ఈ యూత్ఫుల్ కంటెంట్ ని ఫ్యామిలీస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను సార్, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారండి సార్? ప్రమోషనల్ స్టింట్ లా కాదు కానీ, బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్ సార్. బట్ అన్ని సింపుల్గా మన చుట్టూ కథలు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కథలు ఇలాంటివే నడుస్తూ ఉంటాయి, అది ఏ జానర్ అయినా సరే. క్లోజర్ టు రియాలిటీ, దట్ ఈస్ అవర్ బ్రీఫ్ అండి. అండ్ విత్ తరుణ్ గారు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే ఇప్పుడు ఓటీటీలు చాలా ఉన్నాయి, కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే చాలామంది కొంత న్యూడ్ కంటెంట్, సెక్సువాలిటీ ఇలాంటివి ఉన్నవి తీసుకొస్తున్నారు, అలాంటి కంటెంట్ మీ దాంట్లో తీసుకుంటారా? అంటే ఈ ఓన్లీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన పేరు నిలబెట్టేలాగే ఉంటుందా సార్? అంటే అవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు దాంట్లో చూసుకుంటారు సార్, మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు సార్. మా దగ్గర మాకు కావాల్సింది మాత్రమే. నైస్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ జీవన్ గారు ఒకసారి, ఆయన జీవన్ అన్న యాక్టింగ్ చేసినావు బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్గా ఏమేమి రిస్క్ తీసుకున్నాడు? లేదండి, చెయ్యాలనిపించింది, ఒక ట్రైల్ చేసే. ఎలా, ఎందుకు చేయాలనిపించింది? యాక్టింగ్లో బాగా బిజీగా ఉంటున్నాం, తరుణ్ గారితో మొత్తం సినిమాలు అన్ని చేస్తున్నాం, ప్రొడ్యూసర్గా చేయడానికి బిజినెస్ కోసం. అట్లా అనకండి, ఆయన ఇంకోసారి తీసుకురా. ఏం లేదండి, నేను సాయి కృష్ణ గద్వాల అండ్ మా పవన్ ఫ్రెండ్ అని ఉన్నాము. సో ముగ్గురు ఇట్లా డిసిషన్ అనుకుంటే అనిల్ గారిని అడిగితే ఏమైనా మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఆయన నా ప్లేస్లో ఆయనే చేస్తారు సార్, అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కన్నా అయ్యారా అంటే ఇచ్చారు ఆయన. లేదు, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనిల్ గారు.